చిన్నయ్య, ఇవాళ ఏవారం? శుక్రవారం. అది రేపు. ఈరోజు బుధవారం. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీ వారు మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరు ఒక్కరే ప్రతి లక్ష్మీ వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా. నేనేం లేదు, మన గుమస్తాన్ నాయుడు తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా. నేనేం లేదు, మన నాగమనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా. నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు తామర వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా, చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది, ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో, ఏమండి? అమెరికా నుండి ఫోన్. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి, అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చిన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశారండి. మారనండి చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు. ఇంకా ఎందుక కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఇవన్నీ తీసుకొచ్చావు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారు? ఇక్కడికి వస్తానట్టు చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు చెప్పడం? అడిగిందాకా ఏది చెప్పొద్దని అయ్య గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఎందులో వస్తున్నారు? అయ్య గారు అడగమని లేదుగా. బండి కూడా పంపమన్నారు. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారు? అయ్య గారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవింద అయ్యా, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గరండి. అనకాపల్లిలో దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాలు చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి, వైజాగ్ లోనే దిగుతుంది. నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ ఒకటి, తిరిగి బస్ స్టాండ్ ఒకటి. అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు అచ్చం చేయించేద్దాం బండి. అలాగే ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. మన బతుకు గుర్రబండి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తిరు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇదే ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే.
లచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచికు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లకచికు లకచికు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటే ఈ లకచికులు ఒంటికి ఎస్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్సైజ్ కాదండి ఎస్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు ఏడు బీసీలు కూడా తెలియవు. అల్లేవో ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది లాగా కాదు మన బండే. రే డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది, గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యా బాబో ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డబా డమాల్టీ మేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి. నీకు జోగు లేడం తెలుసు గానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా. స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా. నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి, స్టెప్ని వేసేయాలండి. తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసేయాలండి. రోడ్లలో గుట్టలో లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య కొయ్య ఎక్కడరా? ఇది చెయ్యటండి కొయ్య. ఇదేంటి చేతిలో మాట చూడుతుంది. రే చిన్నయ్య మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవాడ్రా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీ అయిపోయా? మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోట ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిరుగుతుంది. బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు, అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడాలి చదువుకోమని చెప్పాను, బుర్రకెక్కితేగా. నా బుర్రకెక్కకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు ఒట్టి మొద్దు. ఏం లేదండి, ఫోన్ చేసేటప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారు చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసారండి, బ్రహ్మాండంగా ఉంది అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు, ఏం చేస్తాను మీరంతా రుచి చూడకలా? బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావు ఏంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు
నువ్వు తప్ప ఎవరున్నారమ్మా, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి, ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? నీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచిచ్చేసారుగా, ఇంకెందుకు వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదు, మర్యాదగా వెళ్ళిపో.